ఓ బఫూన్ మంత్రికి సదురాని బాడికి ఇస్తే ఒకసారి ఈ రోజు మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది కల్చర్లెస్ ఫెలో వాడు ఏం మాట్లాడతాడో తెలియదు మళ్ళా ఏజుకు గౌరవించాలంటాడు ఏజుకు దగ్గట్టు బిహేవ్ చేయాలి నన్ను రెచ్చగొట్టకు ఎందుకు రెచ్చగొడుతున్నావు నీ స్థాయి నా స్థాయి కాదురా బచ్చా గాని నువ్వు పాలిటిక్స్ లా నా గురించి మాట్లాడుతున్నావు కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు లేదో నేను మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ ఆల్ రా యూస్లెస్ ఫెలో 8th క్లాస్ ఉన్నప్పుడే స్కూల్ టీమ్ లీడ్ చేసిన ఓపెనింగ్ పోతే నాట్ అవుట్ వచ్చేవాణ్ణి నేను స్పోర్ట్స్ లో కూడా నంబర్ 1 రా వాలీబాల్ ఒక్కని మేనేజ్ చేసావని మొత్తం కోటంతా ఆ ఘనత నాకు దక్కిందిరా చెత్తనా కొడుకా నువ్వు ఎంపీ ఉన్నావు ఏం చేసావు చెప్పురా అంటే మైనంపల్లి గురించి మాట్లాడతావు ఏమరా బఫూన్ మంత్రి నువ్వు ఒక అంగుట చాప్ నా కొడుకువు నా గురించి మాట్లాడతావు ఏమరా మైనం పిల్లియన్ నువ్వే అంటావు మైనంపల్లికి భయపడుతున్నా అంటావు దంకిచ్చుతా అంటావు ఓ డాన్సులు తప్ప యూజ్లెస్ ఫెలో నీకేం రావు పాలమినా పూలమినా అంటావు నీకేమైనా ఉందారా సబ్జెక్ట్ ఉందారా అసలు మంత్రి ఇచ్చింది నా గురించి మాట్లాడుతుంది కరా చూటే నా కొడుక మా కార్యకర్తలు మా వాళ్ళు అంటారు అరే నీ స్థాయి కాదు నువ్వు తిట్టొద్దని నీలాంటి వాళ్ళు తిట్టకపోతే జనాలు ఏమనుకుంటారా మైనంపల్లికి చేత కాదనుకుంటారు నేను లిఫ్ట్ మీదకి వెళ్ళి 4th ఫ్లోర్ నుంచి పడ్డా నువ్వైతే పీక్తుంటి ఫస్ట్ నీ ముఖం చూసుకోరా గాడిది ముఖం రా నీది ఒక్కసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో నీ ముఖం నీకే నచ్చుతా అని నా గురించి ఎందుకు మాట్లాడతావురా నీ కొడుకు నీ అల్లుడు గాడేమో డూప్లికేట్ ఎంతకెళ్ళు వాడు టోపీ రాజా గాడు హరీష్ గాడు గోవింద్ అయితుండు హరీష్ గాన్ తో పాటు మల్లారెడ్డి గారు జైలుకు పోతాడు ఖాయం మల్లారెడ్డి గారే మల్లారెడ్డి గారు చెప్తూ నేను చూత్య నా కొడుక చూత్యగా అనుడు కూడా నాకు ఇష్టం లేదు కానీ అనాలరా నువ్వు చేసేటాన్ని చూత్య పనులు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉంటారు బ్రాహ్మణ్స్ కి మనం అన్యాయం చేస్తే విధవముండా కొడుకండి ఇవన్న డబ్బులు ఇవ్వలే అంటారు అంటే ఫ్రస్ట్రేషన్ లో ఎనీథింగ్ వీ కెన్ టాక్ దిస్ ఇస్ డెమోక్రసీ తప్పేం లేదు మనుషులు ఎంతో మంది తిడుతుంటారు తిట్టనోళ్ళు ఉంటారు ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ హరీష్ గాని మీ అలిగేషన్స్ పెడుతున్నాయి ఇవన్నీ చెయ్యి ప్రూవ్ చెయ్యి మనిషి వారా పశువాను నీకేం కామన్ సెన్స్ ఉందా చెత్తనా కొడుక ఏం మాట్లాడతావు ఏం తెలియదు నలుగురిని పట్టుకొని తిరుగుతున్నా అంటే పడితే కూడా కాలు ఇరిగిపోతే కూడా అరే ఇవాళ నాతో నడురాను నాతో నడును నాతో నాకన్నా ఫాస్ట్ నడిస్తే ఐమ్ గోయింగ్ నాట్ గోయింగ్ టు కాంటెస్ట్ దిస్ వాజ్ షూర్ నేను మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపో ఎల్లుండో పెట్టుమను వాకింగ్ చేయమని నాతో ఫాస్ట్ వాక్ ఇలా కరప్షన్ ఫ్రీ చేసిన మల్కాజ్గిరి